ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పతనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ఒక్కరోజే 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఆందోళన చెందుతున్న ప్రజలు. బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఎదుట కార్మికుల ధర్నా. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. తాండూర్ మండలంలోని సేవాజ్యోతి శరణాలయంకు చేరువ అందించిన శ్రీ వృక్షవారి సిద్ధి వినాయక దేవాలయం. బియ్యం, నిత్యావసర వస్తువులు అందించిన సభ్యులు, భక్తులు. మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతమవుతుంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో కూడిన హెల్త్ బులెటిన్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ కంపెనీలో కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కనీసం చర్చలకు పిలవకుండా మొండి వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నాయకులు కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా కిషాన్ ఉపాధ్యక్షులు పచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నాగుల రాజన్న, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణరావు, బీజేవైఎం అధికార ప్రతినిధి పల్లి రాకేష్, ముదాం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఎంసీసీ ఫ్యాక్టరీలో ఏదైతే కార్మికులను తొలగించడం కోసం ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి 95 మంది కార్మికుల్లో ఒక 25 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఈ యాజమాన్యానికి తొలగించే హక్కు ఎక్కడదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ ఏసీసీ ఫ్యాక్టరీ పుట్టకముందు ఇక్కడ అన్ని పచ్చని పంట పొలాలు ఉండేవి. ఇక్కడ ప్రభుత్వం వారు ఏసీసీ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా పిల్లలకి, మా కుటుంబంలోని పిల్లలకి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుంటాయి అనే ఆలోచనతో ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను ఏసీసీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఓ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం కూడా కొంత భూమి కేటాయించడం జరిగింది. అలాంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఏసీసీ ఎంసీసీగా మారేటువంటి క్రమంలో కూడా ఫ్యాక్టరీని నడపాలి, ఫ్యాక్టరీని నడుపుతూనే మీకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు నిబంధన పెట్టే సందర్భంలో ఖచ్చితంగా మేము ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పేసి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కార్మికులు తీసేయడం, కార్మికుల యొక్క హక్కులను కలరాయడం, కార్మికుల పొట్టగొట్టడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది? ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఏసీసీ ఫ్యాక్టరీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంసీసీ ఫ్యాక్టరీకి ఎందుకు సాధ్యం కావడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఎండి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యూనియన్ ఉందో మిమ్మల్ని ఎలక్షన్లో పెద్ద ఎత్తున గెలిపించిళ్ళు, మరి మీరు ఏం చేస్తున్నారు? యూనియన్ నాయకులు, ఇక్కడ గెలిచినటువంటి యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను యాజమాన్యం తీసేస్తే వారికి మీరు అండగా నిలవాల్సిన అవసరం లేదా?
ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులకు మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరు గెలిచింది ఎందుకు? మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? కార్మికులకు మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? మాకు అండగా ఉంటారు, మాకు సాయం చేస్తారు, మా హక్కులను కాపాడతారనే ఆలోచనతోనే మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తున్నది ఏమిటి? యాజమాన్యంతో కుమ్మకైపోయి యాజమాన్యం ఇస్తున్నటువంటి నజరాలకు ఆశపడి మీరు కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక చట్ట కార్మిక యాజమాన్యానికి అండగా ఉంటూ తొత్తుగా ఉంటూ వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి అన్యాయం కార్మికులకు చేస్తున్నారు. కానీ కార్మికులకు తిరగబడ్డ రోజు యూనియన్ నాయకులారా కబర్దార్ జాగ్రత్త, కార్మికులు తిరగబడ్డ రోజు మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ మిమ్మల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజరుగుతుంది. అంతేకాకుండా యాజమాన్యం ఏదైతే ఉందో ఎండి గారు ఎవరైతే ఉన్నారో వారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు, మరి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగ కార్మికులు నీ బిడ్డలు నీ ఫ్యాక్టరీ కోసం ఎంతో శ్రమించి కష్టపడి చేస్తున్నటువంటి కార్మికులను మీరు ఎలా తొలగిస్తారు? నిరంతరం మీ ఫ్యాక్టరీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి కార్మికులను తొలగించి మీరు ఏం సాధిస్తారు? ఈ లాక్డౌన్లో కార్మికులు ఏం తిన్నారు? ఏదైతే మీరు 25 మందికి నోటీసులు ఇచ్చారో వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు? ఏంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పేసి మేము కంపెనీ ఎండి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. మేము ఒక రాజకీయ నాయకులు, స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే కూడా మాకు ఈ స్పందన ఇంతవరకు లేదు. ఇక్కడ వచ్చి మేము ఇంతకు ముందు వచ్చి ఏ బాధలు లేనప్పుడు ఏ ఓట్ల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని మేము ఉన్నామయ్యా మీకు ఇవ్వాలి కాదు, రేపు మేము ఇప్పటి సంవత్సరం నుంచి ఆయన దగ్గరికి ఓడైతాన్ని జీతాలకు కానీ కరెంటు కట్ చేస్తే కానీ నీళ్లు కట్ చేస్తే కానీ ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పవలసింది ఏంటంటే మేము ఉన్నామయ్యా, మీకు ఎలాంటి బాధ లేదు, ఎట్లయినా పర్వాలేదని తండ్రి కొడుకులు మాట్లాడిన విషయం అయ్యా. మాట్లాడి మొన్న మాకు బాధలు వచ్చి 20 మందిని పక్కకు పెట్టినా అయ్యా మీరే కదా ఇవన్నీ చెప్పిన వాళ్ళు, ఇవాళ మేము వచ్చినాం మాకు న్యాయం చేయండి అంటే మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకొని మా దగ్గరికి రండి. అయ్యా మేము మాట్లాడింది అయిపోయింది, మేము మాట్లాడింది చెప్పినాం, తను మాట్లాడింది నీకు చెప్పినాం, వ్రాతపూర్వకంగా కూడా ఇచ్చినాం, ఆయన ఏమి ఇస్తానన్నాడు, మేమేమే అడిగినాం ఇచ్చినాం సార్, మాకు మీరు మధ్యలో మీరు ఏమి ఇప్పిస్తారు అని కూడా మేము అడగడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం మాదారం టౌన్షిప్ రోడ్లో శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక దేవాలయం ఆధ్వర్యంలో సేవాజ్యోతి శరణాలయం వారికి 1 క్వింటాల్ బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా మాదారం టౌన్షిప్లో ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అన్నదాన కార్యక్రమం చేపట్టకుండా బోయిన్పల్లి బోర్డు వేణునగర్ సేవాజ్యోతి శరణాలయానికి అన్నదాన నిమిత్తం బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ పంపిణీలో శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక మండలి సభ్యులు, శ్రీ ఫ్రెంచ్ గణేష్ మండలి సభ్యులు మరియు భక్తులందరూ కలిసి వారికి తోచిన సహాయం కింద ఈ బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రావణ్, రవీందర్, మహేష్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్లయితే మాది మాదారం అండి. ఇక్కడ శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక దేవస్థానం ఇది. 2014 నుంచి అనునిత్యం ఇక్కడ పూజలు జరుగుతున్నవి. 2014 నుంచి గణపతి నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా కూడా ఇక్కడ నవరాత్రులు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అన్నదాన కార్యక్రమాలు కూడా పడగొట్టకుండా చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ కోవిడ్-19 చేపట్టి కొద్దిగా మనకి ఏంటంటే ప్రాబ్లం వచ్చింది. డిపార్ట్మెంట్ తరఫునైనా కానివ్వండి, మన జన సమూహం అనేది ఏర్పడి ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు, అలాగే అనారోగ్యానికి కూడా గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకు గాను ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఎలాగూ నిర్వహించే పరిస్థితి అయితే లేదు ఇక్కడ సిచ్యువేషన్లో. ఈ అన్నదాన కార్యక్రమం అనేది మనము భోజనం కడుపు నిండా చేయడానికి మనం చేస్తున్న ఒక కార్యక్రమం అది. ఇది మేము చేసుకున్న ఒకటే, అక్కడ అనాథ శరణాలయంలో అయినా కానివ్వండి, ఇలా మన పిల్లలకు మా తరఫున ఎంతో కొంత మా వృక్ష వరసిద్ధి వినాయక కమిటీ ద్వారా మేము ఇచ్చినటువంటి చిన్న సాయం. నేను ఇక ముందు కూడా మాకు తోచేది ఇంకా తోచిన ఏమైనా ఆలోచనలు ఉన్నా కానీ మేము ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా చేసి విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సేవాజ్యోతి శరణాలయానికి ఇంతమంది వృక్ష వినాయకుడి దగ్గర మాకు ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ సంవత్సరం కరోనా వచ్చింది కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రైస్ మాకు అందజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. మంచిర్యాల పట్టణంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో
మున్సిపల్ 32వ వార్డు పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్డు కౌన్సిలర్ గాధ సత్యం కోరారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కరోనా సోకిన తర్వాత బాధపడడం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్ళవద్దని, వెళ్ళిన మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నేడు ఏదైతే కరోనా మహమ్మారి రోజు రోజుకు మంచిర్యాల పట్టణంలో పెరుగుతున్నటువంటి సందర్భాలలో గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశం అనుసారం టీఆర్ఎస్ పట్టణ పార్టీగా టీఆర్ఎస్ శ్రేణులందరికీ వార్డు ప్రెసిడెంట్లకు కానీ కార్యకర్తలకు కానీ పట్టణ కమిటీకి కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండి వారి వారి వార్డులలో ఏదైతే కరోనా బారిన పడ్డ పేషెంట్లు ఎవరైతే ఉంటారో గౌరవ కౌన్సిలర్ సభ్యులు అయితే నిరంతరం వారి వారి వార్డులలో పనిచేస్తున్నటువంటి సందర్భాలలో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా వాళ్ళకు సహకరించి ముందుకోవాల్సిందిగా గౌరవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజితన్న గారు సూచన మేరకి ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త అనుసరించవలసిందిగా ఒక పట్టణ ప్రెసిడెంట్గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ విజితన్న గారు ఏదైతే 24 గంటలు ఏ టైంలో ఏ టైం రాత్రి 12 కానీ 1 కానీ పగలు కానీ తిన్నా తినకపోయినా కూడా ఏ ఫోను ఏ టైంలో ఏ సీరియస్ ఫోన్ వస్తుందని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భాలలో అవేర్నెస్ చేయవలసిన బాధ్యత మనపైన ఉన్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ 36 వార్డులలో వార్డ ప్రజలకు అప్రమత్తం చేసి అవసరమైతే తప్ప అవసరం లేకుండా బయటకు వెళ్లే విధంగా ఏదైతే ఉంటారో వాళ్లను అప్రమత్తం చేసి ప్రతి కార్యకర్త క్రియాశీలక సభ్యుడు ఈ పాలు ఈ భాగంలో పాలు పంచుకొని ఈ కష్ట సమయంలో పనిచేసినట్టయితే ప్రజలకు మనం మేలు చేసిన మట్టమవుతుందని టీఆర్ఎస్ పట్టణ కమిటీగా తెలియజేస్తూ మరొకసారి ఈ పట్టణ ప్రజలకి 24 గంటలు జ్వరం ఎవరికైతే ఏ ఇంట్లోనైతే వస్తుందో దయచేసి వాళ్ళందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి. అదేది మలేరియాను టైఫాయిడ్ వైరల్ ఫీవర్ అని వేరే టెస్ట్లకు కాకుండా డైరెక్ట్ కోవిడ్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఆ నిర్ధారణ కాకపోతే సంతోషం, అయితే మందులు వాడితే ఇమీడియట్లీ తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఎవరికైతే టెస్ట్లకు ఇబ్బంది అవుతుందో ఎప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి అక్కడ కౌన్సిలర్ గారికి కావచ్చు లేకపోతే గౌరవ విజితన్న గారికి ఫోన్ చేసినట్టయితే వారు తక్షణమే స్పందించి పని చేస్తున్నటువంటి సందర్భాలలో మీకు కూడా సహాయం నిరంతరం సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సదునియోగం చేసుకోవాల్సిందిగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కోరుకుంటూ సెలవిస్తున్నాను. రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీ చర్చ్ పాస్టర్ ప్రవీణ్, కల్వరి మినిస్ట్రీ చైర్మన్ సిస్టర్ షరుణ్ స్వీకరించారు. కల్వరి మినిస్ట్రీస్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షరుణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వరి నిర్వాహకులు శ్రీనివాస్, పాస్టర్ కుమారుడు అభిషేక్, కుమార్తె అక్షయ, సభ్యులు ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ గౌరవనీయులంటూ రాజ్యసభ సభ్యులు మరి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే మేము కూడా కల్వరి మినిస్ట్రీస్ నుండి చాలా సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు, ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. ఈవెన్ మేలో కూడా ఇంత చెట్టు కూడా వాడిపోకుండా ఒక చెట్టు ఎండిపోకుండా, ఎందుకంటే చెట్టు మనకి ఎంత ప్రాణాన్ని ఇస్తుందో, ఎంత ఆక్సిజన్ ఇస్తుందో, ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో, ఒక చెట్టు ఉంటే ఎంత సేద తీరుస్తుందో, అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛాలెంజ్ని స్వీకరించి మేము కూడా చెట్టు పెట్టడం మీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహకరంగా ఇవ్వడానికి మన యొక్క ముఖ్యమంత్రి గారు కానీ మన యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయంలో ఎంతగానో చక్కగా మన యొక్క రాష్ట్రాన్ని పచ్చదనంలోకి నడిపించడానికి ప్రయాసపడుతున్నారు. మన మినిస్ట్రీస్ నుంచి, మన కల్వరి పరిచయం నుంచి 10 సంవత్సరాలుగా మేము చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నాం. ఈ విధంగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మనపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా లక్షలపేటలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 80% హిందువుల మనోభావాలను దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని, సకల శుభాలకు ఆద్యుడైన గణేశుని ఆటంకాలు కలిగిస్తే తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుంటుందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని కరోనా సాకుతో గణేష్ ఉత్సవాలపై విధించిన ఆంక్షలను పూర్తిగా సడలించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరబెల్లి రవీందర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు రజనీష్ జైన్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు వేముల మధు, లక్షలపేట మున్సిపాలిటీ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షులు బొప్పు కిషన్, ప్రధాన కార్యదర్శి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 80% ఉన్న హిందువులను దేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ వాళ్ళ వైఖరిని నిరసించడం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ 80% ఉన్న హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీస్తుంది. మొన్నటికి మొన్న బక్రీద్ అయింది, మీరు పర్మిషన్ ఇచ్చిండు. మొన్నటికి మొన్న రంజాన్ అయింది, మీరు పర్మిషన్ ఇచ్చిండు. మీరు అన్ని మతాలకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ మనము హిందువుల ఒక్కటే పండుగ గణేష్ ఉత్సవాలు ఏదైతే మైనార్టీ సోదరుల ఓట్ల కోసము మీరు ఇవాళ హిందువులను కించపరుస్తుందో అది సరికాదు. మొన్ననే బక్రీద్కు ఎన్నో మేకలు ఎన్నో గొర్రెలు కోసిండు, అవి కోవిడ్ పద్ధతిలో కొయ్యగలుగుతారా? అయినా హిందూ మనోభావాలను మనం కాపాడుకోవాలి, ముస్లిం మనోభావాలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం పండుగలు చేసుకోవాలంటే, కానీ టీఆర్ఎస్ పార్టీ చేసేది ఏంటిది? ఇక్కడ హిందువులను దెబ్బతీస్తే రేపు రాబో కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఆయన మైనార్టీ ఓట్లు పడతాయని చెప్పి ఒక దురాశతోని ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది. మీరు ఒక అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే మీ పక్క మీ సంఖ్యలో ఉంటే మీరు సరిపోతుంది అనుకుంటున్నారు. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం, ఇవాళ మీరు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మీరు అందరు మైనార్టీలను మోసం చేసుకుంటా, హిందువులను మోసం చేసుకుంటా ఇవాళ గవర్నమెంట్ నడిపిస్తుంది, అది సరైన పద్ధతి కాదు. మన జరిగిన వినాయక చవితికి ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం మండపాలు కట్టకుండా ఉన్న మండపాలను విప్పదీసి అన్యాయంగా మమ్మల్ని ఇది చేసుకుంటూ హిందుత్వాన్ని మోసం చేస్తూ ఈ రకంగా ప్రభుత్వం కోరుకునే అన్ని చేసుకుంటూ ఫస్ట్ మండపం పెట్టుకోమని తర్వాత ఇళ్లలో పెట్టుకోమని ఈ రకంగా చేసుకుంది. అందుకని మేము ఈరోజు హిందూ కమిటీ ద్వారా మేము నిరసన తెలుపుతున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇట్లాంటి వినాయక చవితి సందర్భంలో రాష్ట్రానికి అరిష్టం వస్తుంది, కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ నిరసన తెలుపుతున్నాం. పేదలకు అండగా నేనున్నానంటూ నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు పెద్దపల్లి టీడీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 2వ వార్డులో జ్యోతినగర్లో నివాసం ఉంటున్న 50 ఏళ్ల వృద్ధురాలు ఆవునూరి కిష్టక్కకు 50 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త పిల్లలు లేక అనాథగా మారిన కిష్టక్క నేటి నుండి దత్తతకు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో నియోజకవర్గంలో నిరుపేదలు ఉన్నట్లయితే సమాచారం అందిస్తే సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. దాతలు, మానవతావాదులు, రాజకీయ నాయకులు పేదలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరావు, రాజేశ్వరరావు, శేఖర్, శ్రీకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణాపూర్లోని జ్యోతినగర్లో ఆవునూరి కిష్టమ్మ గురించి నాకు తిరుపతమ్ముడు చెప్పడం జరిగింది. ఆమె బాధ వెనుక ముందు కూడా ఎవరు లేరు, కిరాయి ఇంట్లో ఉంటుంది, ఇళ్ళలో పనిచేసుకుంటే కానీ ఆమెకు పుట్టగలవలేని పరిస్థితి ఉంటే ఈ తల్లి యొక్క బాధ చూసి నా మనసు చెలించి ఇవాళ నుంచి ఈ తల్లి నా తల్లి అని చెప్పి ఈమె జీవితాంతం ఈమెకు ఏ అవసరాలను కూడా ప్రతిదీ మేమే తీరుస్తామని చెప్పి తల్లికి నేను భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళటి నుంచి తల్లి నేను పూర్తిగా బాధ్యతగా దత్తత తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ప్రాంతంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది, ఈమెకు ఏ అవసరం ఉన్నా అన్ని కార్యక్రమాలు మేమే చేసి పెడతాము, ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. ఇదే విధంగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎవరికైనా ఇట్లాంటి తల్లులు ఎవరున్నా కూడా అందరి తల్లులకు ఒక కొడుకుగా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా నేను వచ్చి వాళ్ళకి సహాయం చేస్తాను నాతో. కనుక ప్రజలందరూ గమనించి ఇట్లాంటి సమాచారాన్ని మాకు మీరు మాకు అందించినట్టయితే ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఇదే కాకుండా మిగతా ప్రజాప్రతినిధులు కానీ సేవకులు కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇట్లాంటి తల్లులకు సహాయం చేయాలని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా కరోనా నుంచి 4 నెలలు అయింది ఇప్పటివరకు. ఈ 4 నెలలుగా సుమారుగా 7000 పై చిలుకు పేదవాళ్ళని నేను ఆదుకోవడం జరుగుతుంది, ఇంకా కూడా చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను సూచనలిస్తున్నాను. తల్లి నువ్వు వాళ్ళ నుంచి మంచి సంతోషంగా ఉండు, ఏ అవసరాలు అన్ని అవసరాలకు మేము ఉంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి,
ఒక్కరోజే 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఆందోళన చెందుతున్న ప్రజలు. బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఎదుట కార్మికుల ధర్నా. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. తాండూర్ మండలంలోని సేవాజ్యోతి శరణాలయంకు చేవత అందించిన శ్రీ వృక్షవారి సిద్ధి వినాయక దేవాలయం. బియ్యం నిత్యావసర వస్తువులు అందించిన సభ్యులు భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.